రైతన్నలకు గుండెలు పగిలే వార్త. రైతన్నలకు ఇప్పుడిప్పుడే ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి రైతన్నలకు వచ్చిన ఆ షాకింగ్ న్యూస్ ఏమిటో మీరు తెలుసుకునే ముందు మీరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 3 ఏళ్లకు పైగా రుణాలు చెల్లించని 637,000 మంది రైతన్నల ఖాతాలను బ్యాంకులు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా నమోదు చేశాయి. దీనివల్ల ఆస్తులు జప్తు చేసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ లోన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఎన్పిఏ ఖాతాల నుండి అసలు వడ్డీ కలిపి ఇప్పటికే 7,020 కోట్లు రావాల్సి ఉందని బ్యాంకులు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తే తమ రుణాలు కూడా రద్దు అవుతాయని ఎన్పిఏ ఖాతాల రైతులు ఆశాభావంతో ఉన్నారు. మరి రుణాలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో తెలియజేస్తాను. మీరు ఖచ్చితమైన సమాచారం ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే రైతు సేవ ఛానల్ను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తానికి 637,000 మంది రైతులకు బ్యాంకులు షాక్ ఇచ్చాయి. ఇక మీదట ఈ రైతన్నల ఆస్తులు జప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. మరి తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తే తమ రుణాలు కూడా రద్దు అవుతాయని ఎన్పిఏ ఖాతాల రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.